కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరిగాయి. ఇల్లందులోని సింగరేణి జేకే హై స్కూల్ గ్రౌండ్లో దసరా ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలలో సుమారు 20,000 మంది ప్రజలు పాల్గొన్నారు. పట్టణంలోని వివిధ వార్డుల నుండి 4 రథాలు గ్రౌండ్కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జమ్మి పూజ నిర్వహించారు. అనంతరం రావణ వధ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే మున్సిపాలిటీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఈసారి కూడా ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని జబర్దస్త్ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. జబర్దస్త్ కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శించి ప్రజలను అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబాబ్ ఎంపీ బలరాం నాయక్, ఆయనతో పాటు ఎమ్మెల్యే కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావులు వేదికపైన చేసిన నృత్యాలను పలువురిని అలరింపజేశాయి. ఏది ఏమైనా ఇల్లందులో దసరా ఉత్సవాలు మైసూరులో జరిగే ఉత్సవాలను తలింపజేశాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అక్టోబర్ 18 కాబోతుంది, మర్చిపోకుండా మీ ఊరు వారిని మీరు ఎంకరేజ్ చేస్తేనే పైసలు వెళ్తారు. సో మూవీ నెంబర్స్ అందరం మర్చిపోకుండా. తెలంగాణ రాష్ట్రంలో
ఇందులో కేంద్రంలో మా ఎంపీ గారిని రాజ్యసభ చేరడం జరిగింది. చాలా సంతోషం. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు మన జిల్లాలో ఉన్నారు. పొంగులే జిల్లా రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రులు పట్టి విక్రమక గారు, ఉప ముఖ్యమంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా కుమార ఆశ్రా గారు, మనందరి నడిపించే నాయకుడుగా ప్రీతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సంక్షేమ ప్రతిపత్తి ముందుకు పోతా ఉంది. అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదే విధంగా స్పెషల్ గా ఇల్లందు ఒక నియోజకవర్గంలో వారికి అందరికి కూడా నా పాదాభివందనాలు. ఎందుకంటే ప్రతిసారి అప్పుడు కూడా నేను మినిస్టర్ అయినప్పుడు, సెంట్రల్ మినిస్టర్ అయిన తర్వాత నేను 7 నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పటికీ కూడా నాకు ఈ నియోజకవర్గంలో అధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గం ప్రజలకు ఈసారి కూడా నాకు అధిక మెజార్టీ ఇచ్చిన ఈ నియోజకవర్గం ప్రజలకు, అదేవిధంగా మా కలెక్టర్లకు, మా చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, వారికి అందరికీ, మీడియా సోదరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా మీకు పాదాభివందనాలు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను సెంట్రల్ మినిస్టర్ అయినప్పుడు కూడా నాకు అదే మెజార్టీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు ఎప్పుడు కూడా నేను మర్చిపోను. ఎందుకంటే ఈసారి కూడా నాకు 350,000 ఓట్లు ఇచ్చిన ఈ ప్రజానికానికి, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికి కూడా నేను వారికి పాదాభివందనాలు. అదేవిధంగా మా గౌరవనీయ కనకన్న గారు ఆ రోజు తోడుండి, ఈ రోజు తోడుండి, వారి టీముతో పాటు మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, యువకులు, అక్కలు, చెల్లెలు అందరూ కూడా నన్ను గౌరవించి ఓటేసి నన్ను 350,000 ఓట్లు మిఠాయితో ఇచ్చిన పెద్దలందరికీ కూడా, అక్కలకు, చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మా చైర్మన్ గారు